దారి నుంచి ఉక్కొండ అనేది పెట్టాము దానికి వచ్చేసి ప్రెజెంట్ ఏందంటే మన సిఏ గారు నా ఈవెంట్ గురించి మొత్తం చేసి బాగా పెట్టాం ఈ టౌన్ అంతవరకే తెలుసు ఇప్పుడు దాకా ఇంకా అందరి తెలియాలి అందరి తెలిసిన తర్వాత పల్లెటూరు వాళ్ళు కూడా రావాలి ఇప్పుడు రాజధాని ఆగిపోయింది కదా ఇప్పుడు నిన్న వచ్చేసి ఈ బళ్ళకు వచ్చేసి ఒక కేజీ రెండు కేజీల బిర్యానీ మిగిలిపోయింది అది కామనే ఇంకా మేము కోరుకుంటున్నామంటే 50 మందిలో 23 బళ్ళే ఉంటాయి అందరు రావాలి అందరు పెట్టుకోవాలి అందరు బాగుండాలి అందరు బాగుండాలి ఇంకోటి ఏందంటే మన ఆర్కే గారి సహకారం అన్ని బళ్ళు ఉండాలి అన్ని బళ్ళు ఉండాలి అందరు బాగుండాలి అన్ని ఐటమ్స్ ఉన్నాయి పల్లెటూరు వాళ్ళైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక 3 గంటలు 3 గంటల సేపు వాళ్ళకి ఏందంటే వాళ్ళకి ఏం కావాలంటే అవి మొత్తం దొరుకుతాయి నచ్చిన ఐటమ్ మొత్తం దొరుకుతాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న బండ్లు ఉన్నాయి కదా ఎట్ల వరకైనా ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా పెంచే అవకాశం ఉందా ఆ పెంచుతాం ఇప్పుడు వచ్చేసి 23 బళ్ళు ఉన్నాయి 50 బళ్ళు నెంబర్లు వచ్చేసినాయి మనకి మెల్లిగా పెడుతున్నారు ఇప్పుడే మళ్ళీ పెంచుదాం మన మంగళగిరి మండలం ప్రజలకు మొత్తానికి మంచి ఫుడ్ ఇద్దామని మా కోరిక మన నూతన రాజధానిలో మనకి కుట్కోట ఏర్పాటు అనేది జరిగింది దీనికి గాను పోలీస్ వాళ్ళు చాలా సహకరించారు ఒక యూనియన్ అనేది స్టార్ట్ చేశాము ఇక్కడ యూనియన్లో 132 మంది సభ్యులు ఉన్నారు 130 మందిలో ఆల్ వెరైటీస్ ఇడ్లీ దోశ కానించి బిర్యానీలు ఫ్రూట్ జ్యూస్లు బ్రెడ్ ఆమ్లెట్లు ఇంకా ఫ్రూదాలు మిల్క్ షేక్స్ అట్లాగే మనకి ఈ షవర్మాలు అని వగేరా వగేరా ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మాది మను దోశ ప్లేస్ మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి దోశ ఇడ్లీ చపాతీ పరోటా ఫ్రాంకీస్ ఉంటాయి బ్రెడ్ ఆమ్లెట్లు మా దగ్గర చీజ్ దోశ పన్నీర్ దోశ కీమా దోశ ఉంటుంది ఉప్మా మసాలా ఎగ్ దోశ ఆనియన్ దోశ బ్రెడ్ ఆమ్లెట్ కీమా ఫ్రాంకీస్ చపాతీ కీమా చపాతీ ఉంటుంది చికెన్ కర్రీతో చపాతీ ఉంటుంది స్పెషల్ దోశ పన్నీర్ దోశ స్పెషల్ కర్రీ ఉంటుంది మను దోశ అని స్పెషల్ కర్రీతో చేసిన దోశ ఇది ఇక్కడ మంగళగిరికి ఫేమస్గా చేసాము బాగా ఇది అందరూ వచ్చి ఒకసారి చూసేవాల్సిందిగా కోరుతుంది నా పేరు సాయి చరణ్ ఇక్కడ మంగళగిరిలోని ఇట్లా మంగళగిరిలో ఇటువంటి కొత్త ఫుడ్ స్టాల్స్ ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ చాలా రావాలని కోరుకుంటున్నాము ఇటువంటి ప్రయత్నం వచ్చేసరికి వినూత్నంగా ఉంది ఇట్లా గుంటూరులో కూడా మొదలు పెట్టారు మంచి రెస్పాన్స్ వస్తుంది విజయవాడలో కూడా విజయవాడలో ఆల్రెడీ ఒక 1-2 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది వల్ల ఇంకా చాలా చాలా బాగుంది అటువంటి ఇట్లాంటి ఫుడ్ స్టాల్స్ ఈ ఫుడ్ కోర్టులు రావడం వల్ల ఏమైందంటే మనకి బయట నేరాలు కానీ బయట గుంపులు గుంపులుగా జనాలు తిరగడం తగ్గి ఒకే చోట పోలీసులు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా తిరగటం దీనివల్ల దొంగతనాలు అవి కూడా చాలా తగ్గుతాయని ఆశిస్తున్నాము ఇటువంటి ఈ ఫుడ్ కోర్టులు అనేది మన ఈ 3 సిటీల్లోనే కాదు మన ఆంధ్ర మొత్తం కానీ ఉండాలని చెప్పి అలాగే అదర్ స్టేట్స్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇటువంటి ఫుడ్ కోర్టులు ఇటువంటి స్ట్రీట్ వెండర్స్కి కొంచెం ఆదాయం పెరిగేటట్టుగా వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తాం వల్ల చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం సరికొత్తగా వినూత్నంగా పెడుతున్నారు ఇటువంటి ఫుడ్ కోర్స్ అనేది అంటే మన మంగళగిరిలో కూడా వేరే వేరే ప్రదేశాల నుంచి ఈ కబాబ్స్ ఈ చీప్లు అనేవి మనకు సంబంధించినవి కాదు ఎక్కడో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో చూసాము మన ప్రయత్నాలు మన జనాలు వచ్చి కూడా
आकर्षित ट्रेंड्स की बाग सैट अलवाटर इंका रही इंका कोई इंप्रूव अवाली फुड कोर्ट मंदे अवतुदे सरको ईटम्स इंका रावे अट्ला वस्टे जन मन बहुत अट्राक्ट वाला पलूड ईटम्स चीप यानी वेरे वेरे रकल बिर्यानी इतनी पोलिस इंकोट मेन पोलिस विनूत्न कार्यक्रम रियली अप्रिशिएट फॉर द एपी पुलिस फॉर दिस गवर्नमेंट फॉर सपोर्टिंग दिस।